ఇప్పుడే కొన్ని ఛానల్స్ అన్నీ కూడా చూస్తున్నప్పుడు వాస్తవానికి స్పందించకూడదని చెప్పి అనుకున్నప్పటికీ, కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఏదో గొప్ప విజయం సాధించాం, చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఊరట కలిగింది, ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పికి సంబంధించి ఏదో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టుగా కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది నాకు ఏ రకంగా అనిపించిందంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 23 సీట్లని గొప్ప విజయంగా భావించి చూపిస్తే ఏ రకంగా ఉంటుందో, ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత వీరు చూపిస్తున్నటువంటి, వీరు చిత్రీకరిస్తున్నటువంటి, వీరు షోకేస్ చేస్తున్నటువంటి వారి అభిప్రాయాన్ని ఆ రకంగానే చూడొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. అసలు జరిగినటువంటి కేసు కానీ, జరిగినటువంటి వాదనలు కానీ, ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఏ రకమైనటువంటి రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, కోర్టు అభిప్రాయం. వాస్తవానికి అసలు ముందుగా గమనించాల్సింది ఏంటంటే, అసలు ఈ కేసుకు సంబంధించి 17A అనేటువంటిది ఏదైతే వర్తిస్తుందా వర్తించదా అనేటువంటి మీద, అనేటువంటి దాని మీద జరిగినటువంటి ఈ కేసు, 17A అనేటువంటిది ఒక ప్రొసీజర్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్, అందులో భాగంగా 2018 చివరిలో ఇచ్చినటువంటి సెక్షన్ ఏదైతే అమల్లోకి వచ్చిందో, స్కిల్ స్కామ్ అనేటువంటిది 2015 నుంచి 2018 మొదటి అంకంలోనే అప్పుడు ఉన్నటువంటి కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి రావడం, ఇవన్నీ సెక్షన్ అమలుకు రాకముందు వచ్చినటువంటిది కాబట్టి ఇది వర్తించదు అనేటువంటిది సిఐడికి సంబంధించి కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాదన. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి పార్టీ కానీ, వారికి సంబంధించినటువంటి మనుషులు కానీ, లేదా వారి తరఫున లాయర్లు కానీ ఈరోజు వరకు ఎక్కడా అసలు మేము తప్పు చేయలేదు అనేటువంటి మాట ఎక్కడా మాట్లాడట్లేదు. పోనీ వేసినటువంటి కేసు కూడా అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదని కానీ, లేదా నేను అవినీతికి పాల్పడలేదని కానీ, ఈ 350 కోట్లకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని నేను దోచుకోలేదని కానీ, ఎక్కడా కూడా ఈ వాదనలో కానీ వారు చెప్పేటువంటి సమాధానంలో కానీ లేదు. మీరు గవర్నర్కి చెప్పలేదనో, స్పీకర్కి చెప్పలేదనో, ఏదైతే చట్టం 17A చెప్తుందో దాన్ని ప్రొసీజర్గా ఫాలో కాలేదు కాబట్టి దీన్ని స్క్వాష్ చేయండి అనేటువంటిది వారు కోరుతూ ఉన్నారు. సరే, ఈ డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జిలు కలిగినటువంటి బెంచ్ ఏదైతే ఈరోజు తీర్పునిచ్చిందో, ఒకరు అన్నారు 17A వర్తించదన్నారు, మరొకరు వర్తిస్తుంది అనేటువంటి మాట చెప్పేటువంటి అభిప్రాయాన్ని మనం చూసాం. చెప్పినటువంటి వారు కూడా కామన్గా చెప్పినటువంటిది ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి ప్రొసీజర్ రిమాండ్కి తీసుకోవడానికి సంబంధించి కానీ, లేదా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ, అవి పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ల్యాప్సెస్ అనేటువంటివి లేవు అనేటువంటిది కామన్ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. గతంలో కూడా ఇలాగే 2015 ఓటుకు నోటు కేసు దొరికిపోయినప్పుడు కూడా ఈ రకమైనటువంటి వాదన చేసి, సెక్షన్ 8 అమల్లో ఉంది హైదరాబాద్లో, మీకు పోలీసులు ఉన్నారు, మాకు పోలీసులు ఉన్నారు, మీకు ఏసీబీ ఉంది, మాకు ఏసీబీ ఉంది, నేను ఫోన్ ట్యాపింగ్ చేయగలను అనే ఈ రకమైనటువంటి వితండవాదం చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. సరే, అవన్నీ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు
జరగాల్సిన జరుగుతూ ఉంది. గతంలో మేము అనేక సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది, గతంలో అనేక కోట్లు, దాదాపు 6 కోట్లు సెక్షన్ 17A అనేటువంటిది వర్తించదు. అది ఏ రోజైతే అమల్లోకి వచ్చిందో, అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇటువంటి క్రిమినల్ అఫెన్సెస్ లేకపోతే ఇటువంటి కరప్షన్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేస్తే అవి వర్తిస్తారు తప్ప లేకపోతే లేదు అనేటువంటిది 6 కోట్లు చెప్పినాయి, దాదాపు 6 హైకోర్టులు చెప్పినాయి. మరి అంత క్లియర్ కట్గా ఉన్నదాని మీద అది బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఫైట్ చేస్తూ ఉంది, క్లియర్ కట్గా కనబడతూ ఉంది. ఈరోజు వచ్చినటువంటి ఈ తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బోన్లో నిలబడి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి కానీ, న్యాయస్థానం ముందు కానీ దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 52 రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు, ఇతరేతర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయకి చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా. ఈ వచ్చినటువంటి తీర్పుని వారికి నచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి దానికి వారు బదలాయించారు. సరే, ఒకరు వాదన ఒకలా ఉంది, ఒకరు వాదన ఒకలా ఉంది, కామన్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం మనం సమర్థించాం, వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు, వారు దాన్ని అంగీకరించారు, ప్రొసీజర్స్ని ఎక్కడా కూడా డివియేట్ చేయలేదనేటువంటి మాట చెప్పారు. ఈ సెక్షన్ 17A అనేటువంటిది ఇట్స్ ఎ ప్రొసీజరల్ యాక్ట్, ఒకటి ప్రొసీజరల్ యాక్ట్, అది దాన్ని చేయాలా లేదా అనేటువంటిది ఉన్ని దాని రూల్ పొజిషన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. దానికి సమాధానం చెప్పడం మానేసి ఈరోజు తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు, డబ్బులు కొట్టేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పవు, నేను నిజాయితీ పరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు, అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదనేటువంటి మాట ఎక్కడ చెప్పరు. చివరికి వచ్చి చెప్పేది ఏంటంటే మీరు చేసినటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదనేటువంటిది చెప్తారు. మీరు చేసినటువంటి దొంగ పని, మీరు చేసినటువంటి కరప్షను, మీకు ప్రజలు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వారందరూ అంగీకరించారు. కాబట్టే ఈరోజు ఆయన శిక్ష రిమాండ్కు వెళ్ళి ఈరోజు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏదో మంచి జరిగిపోయి కేసు కొట్టేసినట్టు టీవీ ఛానల్స్ కొన్ని వాళ్ళు ఎల్లో మీడియా చూపిస్తూ ఉంది. అసలు ఏమీ లేనట్టు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చేసినట్టు, అసలు ఆ ఇచ్చినటువంటి అసలు వేసినటువంటి కేసేంటి, వారు చెప్పినటువంటి న్యాయస్థానం చెప్పినటువంటి మాట ఏంటి, ఎక్కడా కూడా సంబంధం లేకుండా వారు ఆడు వాళ్ళ తాలూకా వాదన చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా, అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి చేతికి పడినటువంటి సంఖ్యలు కానీ, ఆయన మీద పడినటువంటి ఈ అవినీతి మచ్చ కానీ ఆయన నిరూపించుకోవాల్సి, ముందుకు చెప్పానండి, న్యాయస్థానం ముందు నేను నిలబడి చెప్తాను, బోల్లో నిలబడి నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్తాననేటువంటి మాట ఈరోజు వరకు గడిచినటువంటి 4-5 నెలలుగా ఆయన మీద కేసు ఇదంతా కూడా నడుస్తుంది, ఈ రోజు వరకు అక్కడ మాట్లాడు దాని మీద, ఎక్కడ చెప్పండి, నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్పడు ఎక్కడ. వీటన్నిటికన్నా మించి రేపు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో
ప్రజలు నిర్ణయిస్తారు. సరే, న్యాయస్థానం ఈ ప్రొసీజర్స్, ఈ చట్టాలు, మనకు ఉన్నటువంటి ప్రక్రియలు ఇవన్నీ సాగుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడేటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, ఏబిఎన్ చెప్పేది ఏంటంటే, కేబినెట్లో చేసినటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు, సో దాన్ని మీరు తప్పుపడుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తున్నారు. అలా కేబినెట్లో వారు పెట్టినటువంటి దానికి, స్కిల్ స్కామ్లో జరిగినటువంటి ప్రక్రియకి ఎక్కడ కూడా సంబంధం లేదు. టోటల్గా డీవియేట్ చేసినటువంటి కార్యక్రమం చేశారు అనేటువంటిదే మేము ప్రభుత్వంగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి మాదిరి ఉన్నటువంటి రుజువులతో సహా అనేక సందర్భాల్లో చెప్పాం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది, అలా ఆ మేధావ్ అయితే ఆ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ మేధావ్ అంటాడా? అసలు కార్పొరేషన్కి సంబంధించి అసలు కేబినెట్కి కానీ లేదా మంత్రులకు కానీ అసలు అలా ఆ ప్రొసీజర్ ఉండదు. అసలు వాళ్ళు వాళ్ళు దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫైల్ కూడా రావు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఆయన మంత్రిగా పనిచేశాడు, 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు ఆయన. సరే, గెలిచి మంత్రి అవ్వలేదు అనుకోండి, ఎలాగైనా సరే ఆయనకి ప్రక్రియ టోటల్గా డీవియేట్ చేసేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. సో ఈ రకమైనటువంటి తప్పుదోవ పట్టించొద్దు అనేటువంటిది మా అభిప్రాయం. సో కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి లేదా చేసినటువంటి ప్రొసీజర్స్కి ఎక్కడ కూడా సంబంధం లేదు అనేటువంటిది క్లియర్గా కనబడుతూ ఉంది. అనేక సందర్భాల్లో మేము చూపించడం జరిగింది. మళ్ళీ దాన్ని కేబినెట్ పట్టుకొని దాన్ని మళ్ళీ డివైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వర్తించదని చెప్పి కోర్టే చెప్తుంటే మళ్ళీ నన్ను అడుగుతున్నాను. సరే, ఏదేమైనప్పటికీ ఇద్దరు లేని, అదే చెప్పాను కదా, ఒకరు వర్తిస్తుందన్నారు, ఒకరు వర్తించదన్నారు. కాకపోతే జరిగినటువంటి ప్రక్రియ రిమాండ్కి తీసుకోవడం కానీ లేదా విచారించడం కానీ లేకపోతే ఆయన్ని జైల్లో పెట్టడానికి సంబంధించి ఇద్దరు కామన్గా వారు అంగీకరించారు. 17A అనేటువంటిది అసలు నీకు జరిగినటువంటి అవినీతికి నీకు సంబంధం లేదనేటువంటిది కాదు కదా 17A కేసు. 17A అనేటువంటిది ఇట్స్ ప్రొసీజరల్, ప్రొసీజర్కి సంబంధించినటువంటి దాని మీద వేసినటువంటి కేసు అది. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసుకి, స్కిల్ స్కామ్కి సంబంధం లేదనేటువంటిది ఆ సెక్షన్ కానీ లేకపోతే ఆ కేసు మీద వేసినటువంటిది స్క్వాష్ కాదు కదా. సో దాన్ని ఎందుకు వాళ్ళు పూర్తిగా కేసుకి, దీనికి ఎందుకు ముడి పెడుతున్నారు అనేటువంటిది మా అభిప్రాయం. ఎందుకు మీకెందుకు గౌరవపడుతుంది, మీరెందుకు గౌరవపడుతున్నారు, నాకు లేని గౌరవం మీకెందుకు? 3 కాకపోతే 4, 4 కాకపోతే 5, లేకపోతే వాళ్ళు సీట్లు లేకపోతే పార్టీకి పనిచేస్తారు. మొదటి నుంచి చెప్తున్నాను కదా, మీకెందుకు నా గురించి గౌరవం మీకు? అంతే కదా, కొత్త కొత్త పార్టీలు, కొత్త కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు కదా, వాళ్ళందరూ చూస్తున్నాం కదా వాళ్ళు ఏమని ఏపీ ఏముంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త ప్రయోజనం అండి, అంతే కదా. పాత పార్టీ అది లేని పార్టీ, రాష్ట్రంలో లేని పార్టీకి, లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయ్యింది మాకేంటి? అది రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి. మొన్న నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.04% ఎంత వచ్చింది ఆ పార్టీకి, 100 కంటే తక్కువ వచ్చింది. అటువంటి లేని పార్టీకి ప్రెసిడెంట్ లేకపోతే అండి, దాని గురించి చర్చించుకోవడం అనవసరం నాకు తెలిసి అయితే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నయ్యలు తమ్ములు, అన్నదమ్ములు ఉన్నారు, చాలామందికి ఉన్నారు, మోడీ గారికి ఉండుంటారు నాకు తెలిసి, అందరు ఉన్నోళ్ళందరూ ప్రధానమంత్రులను లేకపోతే అందరు రాష్ట్రపతులు అయిపోతారు కదా మరి అలాగైతే. అలా పార్టీ లేదు కదా, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానిగా సీటుకి సంగతి పక్కన పెట్టండి, ఓటు వేసిన వాళ్ళు లేడు. ఎందుకు వేయట్లేదు కాంగ్రెస్?
ఈ రాష్ట్రానికి చేసినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని నమ్మకాలని భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన. అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం అంటున్నాను. నాకు తెలిసి అయితే 0% అని, నాకు తెలిసి అయితే 0% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎవరు ఆల్ రామకృష్ణారెడ్డి కాకపోతే వాళ్ళ నాన్నగారిని జాయిన్ అవ్వమని నాకేం తప్పే ఉంది? ఆ పాటలు నేనే కాదన్నా, ప్రజాస్వామ్యం ఈ దేశంలో, ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. కొన్ని వందల వేల జాతీయ పార్టీలు, కొన్ని వందల వేల ప్రాంతీయ పార్టీలు, ఏ పార్టీలోకి ఎవరు కావాలంటే వెళ్ళొచ్చు. నీకు నువ్వు వెళ్ళి అడుగు, నీకు ఇచ్చేస్తారు సీటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, అంత ఖాళీగా ఉంది. బీజేపీ మీద విరుక్తుందా? సర్లే, ఎవరి మీద వాళ్ళ కదమ్మా. ఈ రేపు 10 మంది పోటీ చేస్తారు, 10 మందికి వేయలేవు కదా నువ్వు ఓటు, ఎవరికో ఒకరికే కదా వేయగలవు. ఓటు అనేది నువ్వు ఒకసారే నొక్కగలవు కదా బటను. ఏదన్నా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదనట్లా. ప్రతి రాజకీయ పార్టీకి నేనేదో నా ఈ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రి అవుతానని కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు నా రాజకీయ పార్టీ ద్వారా అవుతుంది అనేటువంటి నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. కానీ ఎవరు మంచి చేయగలరు, ఎవరికి ఎవరు ప్రజలకి మేలు చేయగలరు అనేటువంటి అసలు ఆ పార్టీకి సంబంధించి ఆ లేని పార్టీ గురించి ఎంతసేపు మాట్లాడుకోవడం నాకు తెలియ అడుగుతాను. నిన్నటి వరకు ఇంకొక ఆయన ఉన్నారు, ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు, అంతే తేడా. ఏం ఏం తేడా పడుతుంది నాకు తెలుసు. సరే అయితే థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడ చూ, నువ్వు మీ టీవీ అలా కాదు. నేను చూసే చదివాను, కానీ చూసే మాట్లాడతాను. కానీ నీ టీవీలో ఏం చూపించావు చెప్పు ముందు. నీ టీవీలో మీరు చూసి చెప్పారా, లేకపోతే ఆయన ఇంకా అనిరుద్ధ్ బోస్ కానీ లేకపోతే బాల త్రివేది కానీ వాళ్ళిద్దరు చెప్పకముందే చెప్పేశారు మీరు తీర్పులు. మరి మీ టీవీ చూపించింది ఏమనాలి? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.